హైదరాబాద్ నగరం బోసిపోయింది. జనతా కర్ఫ్యూతో నగరంలోని రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. క్యాబ్లు, ఆటోలు, బస్సులు అన్ని బంద్ కావడంతో రోడ్లపై అక్కడెక్కడ ప్రైవేటు వాహనాలు తప్ప మరే వాహనం రోడ్లకు కనిపించట్లేదు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో పూర్తిగా హైదరాబాద్ లోని అన్ని రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయినాయి. ఎక్కడికక్కడ ప్రజలు స్వీయ నియంత్రణలో ఉండిపోయారు. మనం చూస్తున్నాం ఏదైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు, ఏదైతే ట్యాంక్ బండ్ అనగానే అత్యంత రద్దీగా ఉంటుంది, అంతేకాకుండా ఎప్పుడు కూడా నిత్యం ప్రజలు కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, వాహనాలతో మొత్తంగా ట్రాఫిక్తో ఎప్పుడు కూడా బిజీగా ఉండే ట్యాంక్ బండ్ చూసినట్లయితే ఎక్కడికక్కడ పూర్తిగా నిర్మానుష్యంగా మారిందని చెప్పొచ్చు. ట్యాంక్ బండ్ మీదకి కనీసం సాధారణ వ్యక్తులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, లేకుంటే ఎవరు కూడా ఎప్పటికీ రాని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ట్యాంక్ బండ్ మీద ఎప్పుడు కూడా బిజీగా ఉండి ఎప్పటికప్పుడు అత్యంత రద్దీతో ఉండే ఈ ట్యాంక్ బండ్ పరిస్థితి చూసినట్లయితే ఇప్పుడు పూర్తిగా అసలు చూస్తే ఎవరు కూడా జన సంచారం లేదని చెప్పొచ్చు. ఈ ట్యాంక్ బండ్తో పాటుగా ట్యాంక్ బండ్, లిబర్టీ కనెక్టివిటీ ఏరియా అటు సికింద్రాబాద్కు ప్రధానమైన కనెక్టివిటీ ఏరియా, అలాంటి కనెక్టివిటీ ఏరియా ఇప్పుడు పూర్తిగా నిర్మానుష్యం అయిపోయింది. ఎక్కడ కూడా అసలు ట్రాఫిక్ లేకుండా పోవడం జరిగింది. అయితే దీంట్లో చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా జనతా కర్ఫ్యూ నేపథ్యంలో పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయిందని చెప్పొచ్చు. మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ నుంచి ప్రధాన రోడ్డు కావచ్చు, ట్యాంక్ బండ్ నుంచి మిగతా రోడ్డు కావచ్చు, లేదంటే ట్యాంక్ బండ్ టు సికింద్రాబాద్ ఏరియా, ట్యాంక్ బండ్ టు లిబర్టీ, ఈ కనెక్టివిటీ ఏరియా మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. దీంతోపాటుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా ఉందని చెప్పొచ్చు. అసలు వాహనాలు పూర్తిగా లేకుండా పోయినాయి. ఎవరు కూడా అసలు పూర్తిగా చూసినట్లయితే ఒక్క వాహనం కూడా అసలు వాహనం ఒక్కటి కూడా ఇటు ట్యాంక్ బండ్ పేటకి రావట్లేదని చెప్పొచ్చు. అయితే ఇలాంటి పరిస్థితి పూర్తిగా జనతా కర్ఫ్యూ ఏదైతే అటు ప్రైమ్ మినిస్టర్ మోడీ కావచ్చు, ఇటు సీఎం కేసీఆర్ కావచ్చు, వీళ్ళిద్దరు ఇచ్చిన పిలుపు మేరకు పూర్తిగా స్వీయ నియంత్రణలో పబ్లిక్ ఉన్నారని చెప్పొచ్చు. దీంట్లో ప్రధానం చూసినట్లయితే పూర్తిగా 24 అవర్స్ అయితే తెలంగాణ సీఎం ఏదైతే సీఎం కేసీఆర్ 24 గంటల పాటు స్వీయ నియంత్రణలో ఉండాలని చెప్పి పేర్కొవడం జరిగింది. అయితే పీఎం ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు స్వీయ నియంత్రణ ఉండాలని చెప్పి అటు పీఎం కూడా పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు పూర్తిగా ఎక్కడికక్కడ పూర్తి స్వీయ నియంత్రణలో ఉన్నారని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ ప్రజలు వాళ్ళకాలే స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఇక్కడ హైదరాబాద్ పూర్తిగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ నర్సింగ్తో రమేష్ వేట్ల ఇంటివి. హైదరాబాద్ లో జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్ ను మా ప్రతినిధి చక్రి అందిస్తారు. చక్రి. రైట్ మహేశ్వరి, ఇందాక మనం హైటెక్ సిటీ సైబర్ టవర్స్ దగ్గర చూస్తాం, కొంచెం దూరంలో ఉన్నటువంటి ఐకియా జంక్షన్ దగ్గరకు వచ్చాం మనం. సాధారణంగా పీక్ అవర్స్ లో అంటే మనం ఉదయం నుంచి చూస్తున్నాం, కానీ అదంతా ఒక ఎత్తు అయితే 9 o'clock దాటిన తర్వాత పీక్ అవర్స్ అంట, రష్ అవర్ అంటే అందరూ కూడా వర్క్కి వెళ్ళేటటువంటి టైం. ఆ టైంలో ఎలా ఉంటుందో ఈ జంక్షన్ అనేది అందరికీ తెలుసు. ఒక్కో సందర్భంలో కిలోమీటర్ల మీర ట్రాఫిక్ జామ్ అయిపోయేటటువంటి జంక్షన్ ఇది. ఈ జంక్షన్లో ప్రస్తుతం చూస్తే లిటరల్గా ఒక్క మనిషి కూడా కనపడినటువంటి పరిస్థితి, ఒక్క వాహనం కూడా తిరగనటువంటి పరిస్థితి కనపడుతోంది. సో జనతా కర్ఫ్యూ అనేది 100% సక్సెస్ అయింది అని చెప్పుకోవచ్చు. ప్రజలు చాలా బాధ్యతాయుతంగా ఇళ్లకు పరిమితం అయ్యారు. కేవలం అత్యవసర సేవలు, అంబులెన్స్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్లు, పోలీసులు, మీడియా ప్రతినిధులు తప్పించి రోడ్ల మీద అతి తక్కువ జనాలు కనబడుతున్నటువంటి పరిస్థితి. అత్యవసరం అయితే తప్పితే బయటకు రావడం లేదు. ఈవెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ క్లోజ్ చేయడం వల్ల ఏవైతే రైళ్లు కావచ్చు, అలాగే మెట్రో కావచ్చు, బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా క్లోజ్ చేయడం వల్ల, నిన్న రాత్రి నుంచి అన్ని కూడా క్లోజ్ అయిపోవడం వల్ల బయటికి రావడానికి ప్రజలకు కూడా అవకాశం లేదు. వచ్చే ప్రైవేట్ వెహికల్స్ కూడా చాలా తక్కువ. ఈవెన్ ప్రజలకు కూడా ఒక రకమైనటువంటి అవగాహన కలిగించే కార్యక్రమం, నిన్నటి నుంచే మోడీ పిలుపునివ్వడం, అలాగే నిన్న కేసీఆర్ 24 గంటలు దానికి పిలుపునివ్వడంతో అందరూ కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇళ్లలోంచి బయటకు రాకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు ఏమేమి అవసరం అనే దానికి పూర్తిగా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఈ ఫ్లైఓవర్ మీద చూస్తున్నాం. ఐకియా ఫ్లైఓవర్ దగ్గర మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్కన సాఫ్ట్వేర్ కంపెనీలు, మరో పక్కన షాపింగ్ కాంప్లెక్స్లు, మరో పక్కన హోటల్స్, ఇవన్నీ కూడా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. సాధారణ ప్రజానీకం పూర్తిగా కూడా ఇళ్లకు పరిమితమైనటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, ఒక పక్కన మెట్రో స్టేషన్ పూర్తిగా నిర్మానుష్యం, మరో పక్కన ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ ఇది పూర్తిగా నిర్మానుష్యం. ఇంకొకటి విషయం ఏంటంటే ఇది సండే కావడం, ఈరోజు నాన్ వర్కింగ్ డే కావడంతో
చాలా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే వర్కింగ్ డే అయితే అంటే ఒకవేళ ఇది సోమవారం అయి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో, కానీ ఈరోజు సండే కావడంతో పూర్తి స్థాయిలో ఈ జనతా కర్ఫ్యూ అనేది సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఏ రోజు పెట్టామనే దానికంటే కూడా ఎంత సక్సెస్ అయిందనేది ముఖ్యం. ఎందుకంటే దీని ఉద్దేశం ఏంటి, బంద్ చేయడం కాదు, దీని ఉద్దేశం ఏంటంటే ఆ చైన్ ని బ్రేక్ చేయడం, కరోనా వైరస్ యొక్క చైన్ ని బ్రేక్ చేయడం. సో కరెక్ట్ యాప్ట్ డే సండే అనేది, అంటే ఎవరు కూడా బయటకు రావడానికి అవకాశం ఉండదు, బయటకు వచ్చి రావడానికి కారణం కూడా ఉండదు. సో ఇళ్లకు పరిమితమయ్యి సక్సెస్ అయ్యే అవకాశం ఉండడంతో చాలా తెలివిగా తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పుకోవచ్చు, చాలా ప్రొడక్టివ్ నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ సోమవారం మంగళవారం తీసుకోవాలంటే ఈ స్థాయిలో సక్సెస్ అయ్యి ఉండకపోవచ్చేమో బహుశా. సో మరొక ఇక్కడ దీనికి మరో కోణం కూడా చూడొచ్చు, అంటే కొంచెం మంచిలో కొన్ని చెడు కూడా ఉంటాయని చెప్పుకుంటాం కదా. సో దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఏంటంటే, ఒకసారి మనం ఇటు లెఫ్ట్కి ప్యాన్ చేసుకుంటే, కెమెరామెన్ వెంకట్ని మనం లెఫ్ట్కి ప్యాన్ చేసుకోమని చెప్తున్నాను. మనం ఈ లెఫ్ట్లో చూసినట్టయితే పూర్తిగా భవన నిర్మాణం జరుగుతున్నటువంటి లొకేషన్ ఇది, ఆ సైట్ ఇది చూస్తున్నాం కదా. 24 గంటలు 365 రోజులు ఈ ప్రదేశం పూర్తిగా బిల్లబిల్లమంటూ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ పనిచేస్తూ ఉంటారు. ఆ క్రేన్లు తిరుగుతూ ఉంటాయి, కింద వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి, ఆ ట్రాక్టర్ తిరుగుతూ ఉంటుంది, భవన నిర్మాణ కార్మికుడు పనిచేస్తూ ఉంటాడు. కానీ ఈ రోజు చూస్తే అక్కడ ఒక్క కార్మికుడు కూడా కనిపించడం లేదు. కానీ ఈ కార్మికులందరి పరిస్థితి ఏంటి, వీళ్ళకి ఏ రోజుకు ఆ రోజు డబ్బులు వచ్చి 4 వేళ్లు నోట్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి, భోజనం తినేటటువంటి పరిస్థితి. మరి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎన్ని రోజులుగా పని లేకపోతే వాళ్ళకి రోజువారీ భోజనం, వాళ్ళ నిత్యావసరాలు తీరే పరిస్థితి ఎట్లా, ఇది మరొక కోణం. సరే ఇదంతా ఒక పక్కన పెడితే లార్జర్ గుడ్, అంటే ఒక పెద్ద వ్యూలో చూసినట్లయితే మనకి ఒక మంచి జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కొలాటరల్ డ్యామేజ్ లో వెళ్లిపోయేటటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వాలు ఆ మేరకు కూడా దృష్టి సారిస్తామని హామీనిచ్చాయి, ఎవరూ కూడా పస్తు పడుకునే పరిస్థితిని కల్పించను అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఒక్కొక్కరికి అయితే రోజువారీ కార్మికులు ఉంటారో వారందరికీ 1000 రూపాయలు ప్రకటించినటువంటి పరిస్థితుల్లో వీరికి ఆ భరోసా ఉంటుందని మనం భావిద్దాం. ఇక మనం చుట్టూ చూస్తున్నటువంటి రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు కావచ్చు, అలాగే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద వేతన జీవులు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకి కొద్ది రోజులు పని లేకపోయినప్పటికీ, అలాగే పని ఇంటి నుంచి చేసినప్పటికీ వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు. సో ఒక రకంగా ఇది అన్ని విధాలా ఒక మంచిది అయినటువంటి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. సో ఇక కరోనా విషయానికి వచ్చినట్లయితే, కరోనా గుంపుగా ఉన్నప్పుడు, అంటే ఇద్దరు లేదా ముగ్గురు అంతకు మించి జనాభా ఒక దగ్గర గుమిగూడినట్లయితే ఈ కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది, దానికి బలం పెరిగిపోతుంది. అంటే ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి కరోనా అతను మాట్లాడడం ద్వారానో, తుమ్మినప్పుడో, లేదంటే చేయి ద్వారా కాంటాక్ట్ చేసినప్పుడో అతని ద్వారా మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఆ వ్యాప్తి చెందకూడదు అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కర్ఫ్యూ ఇది, అంటే స్వచ్ఛందంగా బంద్ పాటించడం. ఇదేదో గవర్నమెంట్ ఖచ్చితంగా చేసి తీరాలి, మీరందరూ ఇండ్లకే పరిమితం అవ్వాలని చెప్పినటువంటి పరిస్థితి కాదు ఇది. ప్రజలందరూ మీకోసం మీరు ఇళ్లలో ఉండండి అని స్వయంగా దేశ ప్రధాని ప్రకటించినటువంటి రోజు ఇది. ఇది చాలా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఇతర దేశాలన్నీ కూడా, ఇటలీ కావచ్చు, అలాగే ఇరాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఇప్పుడే బయటపడుతున్న చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఈ ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన దేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని మన దేశం వైపు చూస్తూ ఉన్నాయి. ఏం చేస్తారు వీళ్ళు, వీళ్ళు ఇప్పుడు సెకండ్ స్టేజ్ లో ఉన్నారు. మనం 3 స్టేజ్లు చూడొచ్చు కరోనాలో. మొదటి స్టేజ్ ఏంటంటే బయట నుంచి వచ్చినటువంటి వారు, విదేశాల నుంచి మన దేశంలోకి వచ్చినటువంటి వారి ద్వారా లోపల ఉన్నటువంటి వారికి ఈ వ్యాధి సోకడం, ప్రైమరీ కాంటాక్ట్. రెండవ దశ ఏంటంటే లోపల ఉన్నటువంటి వారికి, లోపల ఉన్నటువంటి వారి ద్వారా అంటే మన దేశంలో ఉండే స్థానికుల ద్వారా స్థానికులకు వ్యాప్తి చెందడం రెండవది. సో ఈ రెండో దశలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ వ్యాప్తి అనేది అరికెడితే 3వ దశకు చేరకుండా ఉంటుంది. 3వ దశకు చేరితే కనుక దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. సో ఈ 2వ దశలోనే దీన్ని కంట్రోల్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అదే ఈ కర్ఫ్యూకి కారణం. దీన్ని అందరూ కూడా అర్థం చేసుకుని, నిజంగా అందరూ అర్థం చేసుకుని దీన్ని సక్సెస్ చేస్తూ ఉన్నారు. నిర్మానుష్యమైన రోడ్లను మనం చూస్తూ ఉన్నాం. ఏదో హాలీవుడ్ సినిమాలో చూసినటువంటి, సైన్స్ ఫిక్షన్ లో చూసేటటువంటి సీన్స్, దృశ్యాలు మనకి హైదరాబాద్లో ఈరోజు కనిపిస్తుంది. ఇలాంటి రోజు ఒకటి ఉంటుందా ఇంత రద్దీ అయినటువంటి సిటీల్లో, హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, ఇలాంటి రోజు ఒకటి కనబడుతుందా మనకి అని కలలో కూడా ఊహించినటువంటి రోజు ఇది. సో మనం ఊహించవచ్చు ఇది నిజమైంది. ఒక రకంగా ఇది మంచిదని చెప్పుకోవాలి, అటు కరోనా కోసమే కాదు నేచర్ పరంగా కూడా చాలా మంచిది. ఈరోజు ఇన్ని వాహనాలు తిరగకపోతే, అవసరం లేకపోయిన రోడ్ల మీదకి వచ్చి తిరిగే జనాభా, వాహనాలు లేకపోతే
ప్రకృతికి కూడా చాలా మంచిది. యాక్చువల్ గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఈరోజు ఏ మేరకు పొల్యూషన్ నమోదైంది రోజువారీ కంటే అనేది ఒకసారి చూస్తే కూడా ఆశ్చర్యం వేసే పరిస్థితి కూడా ఉండొచ్చు రేపు. సో ప్రస్తుతం మనం సిటీలో ఎక్కడ ఏ ప్రదేశాల్లో ఏ విధంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కర్ఫ్యూ ఏ విధంగా జరుగుతుందని మీడియా ప్రతినిధులు ప్రాణాలకు తెగించి ప్రస్తుతం రిపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీడియా ప్రతినిధులు కావచ్చు, అటు హాస్పిటల్లో చేస్తున్నటువంటి డాక్టర్లు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, వీరందరూ కూడా తమ తమ విధులను నివర్తించడానికి రోడ్ల మీదకి వచ్చి పనిచేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ మొత్తం కూడా ఏ రోజు ఇటు నుంచి అటు నడవడానికి కనీసం నిలబడడానికి కూడా ప్లేస్ ఉండనటువంటి ఫ్లైఓవర్ పూర్తిగా నిర్మానుష్యంగా మీరు చూడొచ్చు, నిర్మానుష్యంగా కనబడుతోంది. ఒక్క వెహికల్ ఎప్పుడో ఒక వెహికల్ వస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో హైదరాబాద్ మొత్తం కూడా నిర్మానుష్యమైంది. ఇలాంటి ఒక రోజు వస్తుంది అని ఎవరు ఊహించినటువంటి రోజు ఇది. సో కరోనా అందరిని ఏకం చేసింది, ఏకతాటి మీదకి తీసుకొచ్చింది. అందరూ ఒక మాట మీద నిలబడి కరోనాతో పోరాడుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒక రకమైనటువంటి యుద్ధం ప్రకటించారని చెప్పుకోవచ్చు. ఈ యుద్ధంలో మనం గెలవబోతున్నాం అనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మిగతా దేశాలతో పోల్చుకుంటే భారతదేశం చాలా తక్కువ ఎఫెక్ట్ చెందిందని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి ఇతర దేశాల్లో నెంబర్తో పోల్చుకుంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నెంబర్ చాలా తక్కువ. అంటే థర్డ్ వీక్ నుంచి లెక్కేసుకుందాం మనం. ఇటలీ చూసినట్లయితే థర్డ్ వీక్లో ఒకటి, ఫస్ట్ వీక్లో మూడు కేసులు ఉన్నాయి. అలాగే ఇరాన్లో ఫస్ట్ వీక్లో రెండు కేసులు ఉన్నాయి. ఇండియాలో ఫస్ట్ వీక్లో మూడు కేసులు ఉన్నాయి. అదే సెకండ్ వీక్ చూసినట్లయితే 152 ఇటలీలో, ఇరాన్లో 43 కేసులు ఉన్నాయి, ఇండియాలో 24 కేసులు సెకండ్ వీక్ రెండో వారానికి. ఇక మూడో వారానికి వచ్చినట్లయితే ఇటలీ అనూహ్యంగా 1036 చేరిపోయింది, ఇరాన్లో 245 చేరింది, మనది 258. ఇక ప్రస్తుతం మనది నాలుగో వారం కంటిన్యూ అవుతుంది. నాలుగో వారం ఇటలీ 6362 చేరితే ఇరాన్ 4747 చేరింది. కానీ ఇది నాలుగో వారాంతం, అంటే నాలుగో వారం యొక్క ఆదివారం. ఈ రోజు ఈ కర్ఫ్యూ వల్ల రేపు ఈ కేసులు బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ చైన్ బ్రేక్ అయిపోతుంది. ఒకవేళ ఆ చైన్ బ్రేక్ అయింది అంటే కరోనా చాలా బలహీనపడుతుంది. కరోనా వైరస్ ని బలహీనపరచడమే ఈ కర్ఫ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేరబోతుంది. ఈ ఉద్దేశాన్ని మరికొన్ని రోజులు మనం కూడా కంటిన్యూ చేద్దాం. ఓటి స్టూడియో.